హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా తక్కువ పెట్టుబడితోటి స్టార్ట్ చేయగలిగే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాము. ఈ బిజినెస్కి మన దగ్గర కేవలం 800 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు డబ్బులు ఉంటే చాలన్నమాట. మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేసి ఈ బిజినెస్ అనేది మనం రన్నింగ్ చేసుకోవచ్చు. మనం ఈ ప్రోడక్ట్ని మనం ఇంట్లో నుంచి రెడీ చేసి సేల్ చేస్తాం కదా. అయితే మనం ఎలా అంటే చుట్టుపక్కల వాళ్ళకు అమ్మొచ్చు, అలాగే దగ్గరలో ఉండే షాప్స్కి అమ్మొచ్చు. అదే మనం ఎలా అంటే ప్యాకింగ్ కూడా చేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట. 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్, 20 రూపీస్ ప్యాకెట్స్ అనేది మనం ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. 800లోనే మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ హాట్ చిప్స్ ఇవన్నీ అనుకుంటున్నాం, ఎలా అయితే అది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకు ఆలుగడ్డలు ఎంత కాస్ట్లో వస్తుంది మీకే తెలుసు, మనకు కాకరకాయ అంటారు కాకరకాయ ఎంత కాస్ట్లో వస్తుందో మీకే తెలుసు, బీన్స్ అంటారు బీన్స్ ఎంత రేట్లో వస్తుందో మీకే తెలుసు. అదేవిధంగా మనకు పిండి, గోధుమ పిండి కానీ మనకు శనగపిండి కానీ వీటన్నిటి కాస్ట్ అనేది మీకు తెలుసు. ఆయిల్ ప్యాకెట్స్, రేట్స్ అనేది మీకు తెలుసు. బేసిక్గా మనం 800 నుంచి 1000 రూపీస్ వరకు పెట్టుబడి పెట్టుకొని మనం ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎన్వలప్స్ అనేది, ట్రాన్స్పరెంట్ ఎన్వలప్స్ అనేది మనకు హోల్సేల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. వాటిని తీసుకొని వచ్చేసి మనము హీట్కి పెట్టైనా ప్యాకింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్టాప్లర్ తోటి పిన్ చేసి అయినా ప్యాకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనది ప్రోడక్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. పెద్దగా ఎక్కువగా మిషన్స్ పెట్టి అవన్నీ పెట్టేసి సేల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా అంటే ఇప్పుడు హాట్ చిప్స్ ఉంటుంది కదా, హాట్ చిప్స్ వాళ్ళు ఎలా క్యాన్లో ఒక ఆయిల్ తీసుకొని ఒక కడాయిలో పెట్టేసి ఫ్రై చేసి ఎలా చేస్తారో మనం కూడా అదేవిధంగా ఇంట్లో మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం తెచ్చు మన దగ్గర ఉన్న ఆయిల్తోటి ఆల్ చిప్స్, బనానా చిప్స్, అలాగే బూందీ, కారా మిక్చర్, మనకి ఇంట్లో మన వెజిటేబుల్స్ తోటి చిప్స్ చేస్తారు కదా, ఈ విధంగా అవన్నీ మనం రెడీ చేసి ప్యాకింగ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ ప్రోడక్ట్స్ అన్ని టేస్ట్గా క్వాలిటీగా ఒకసారి మనం రెడీ చేసేసి సేల్ చేసామనుకోండి, క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళు మనకు ఫోన్ చేసి మరీ మనకు ఆర్డర్ ఇస్తారు, లేదంటే మన ఇంటి దగ్గరికి వచ్చి మరీ తీసుకొని వెళ్తారనమాట. మనం బయటకి ఎక్కడనో వెళ్ళేసేసి షాప్ పెట్టి మనం ఇవన్నీ ఎక్విప్మెంట్ పెట్టి సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు, సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనకు కొద్దిగా ఇన్కమ్ అనేది వచ్చేసి మనకు ఆదాయం మనం బాగా వస్తున్నప్పుడు మనం ఒక మిషనరీ తీసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇలాంటి చిల్డ్రన్ స్వీట్స్, మనకు బేకరీస్, వీటన్నిటికీ మనం చిప్స్, మళ్ళీ చెకోడీలు, మిక్చరు ఇలాంటివన్నీ మనం రెడీ చేసుకొని మనం వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు అనమాట. ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి కదా, ఎగ్జిబిషన్స్ దగ్గరలో మనం స్టాల్స్ పెట్టుకొని అక్కడ కూడా మనం సేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ను అపాయింట్ చేసుకొని అతని ద్వారా మార్కెటింగ్ చేపించుకుంటూ కూడా మనం ఆర్డర్స్ తీసుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రెడీ చేసుకొని వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు. మనం మార్కెటింగ్ పర్సన్ని అపాయింట్ చేసుకుంటే మనం స్టార్టింగే జాయిన్ అయిన వెంటనే శాలరీ ఇయ్యం కదా, ఒక 1 మంత్ మనకు టైం అనేది ఉంటుంది కాబట్టి మనకు బర్డెన్ కూడా ఏముండదు. అప్పుడు మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. ప్రోడక్ట్ కొట్టుంది, మళ్ళీ మనకు మనీ వస్తుంది, మనం ఇంకో ప్రోడక్ట్ ఐటమ్స్ తెచ్చుకొని మనం ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం సేల్ చేస్తూ ఉంటాం కదా. అయితే అప్పుడు ఏంటంటే అతని శాలరీ అతనే జనరేట్ చేస్తాడనమాట. అప్పుడు మన శాలరీ మనకు వస్తుంది, మన ప్రాఫిట్ మనకు వస్తుంది, అతని శాలరీ కూడా అతను చేసుకుంటాడు కాబట్టి మనకి ఈ ఫీల్డ్లో మనకు మంచి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మనకి బిజినెస్ అనేది మంచిగా నడిస్తే ఇంకొక పర్సన్ని కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనం సేల్ చేసుకో. అలాగే మనకు డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలామంది ఉంటారు, ఎలా అంటే బ్రిటన్ వాళ్ళు, ఇలా మళ్ళీ చిల్డ్రన్ స్వీట్స్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మనం వాళ్ళని అడిగేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సప్లై చేసినాం అనుకోండి, వాళ్ళ కాంటాక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి మార్కెట్ కూడా పెద్దగా ఉంటుంది. మనం ఒకసారి క్వాలిటీ అనేది వాళ్ళకి చూపించుకొని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు మన దగ్గర మన ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళు సేల్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసి చాలామంది మార్కెట్లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. ఈ బిజినెస్లో ఆల్రెడీ చాలామంది లక్షల్లో ఆదాయం, కోట్లలో టర్న్ ఓవర్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఫుడ్ ఇండస్ట్రీలో లాస్ అనేది ఉండదు, ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్క ఐటెం తింటూనే ఉంటారు కాబట్టి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, చాలా ప్రోడక్ట్ కూడా అదేవిధంగా సేల్ అవుతాయి. కాకపోతే మనం టేస్ట్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఫ్రెండ్స్. మనం ఇంటి నుంచి స్టార్ట్ చేసేసి మనకు మంచి ఆదాయం వరకు సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ఈ బిజినెస్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసి కామెంట్ రూపంలో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.